సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజా, యోగి రాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుని యొక్క దివ్యమైన అనుగ్రహంతో, పరిపూర్ణమైనటువంటి కృపతో మన సాయి సర్వస్వం సాగిపోతూ ఉంది. అంతేకాకుండా ప్రతి మాసములో మనం పౌర్ణమికి అమావాస్యకు పౌర్ణమికి పూజ చేస్తున్నాం. అమావాస్యకు పూజ సహితంగా హోమాన్ని కూడా ఆచరించటం అనేది జరుగుతోంది. ఓం కర్మధ్వంసినే నమః, కర్మ సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిగా ఆచరించి కర్మ ఫలం ఎలా ఉంటుంది, కర్మ చేయకపోతే ఎలా ఉంటుంది, చేసే కర్మ ఉత్తమమైనదా కాదా ఇత్యాది అంశాలన్నీ కూడా సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు సచ్చరిత్ర ద్వారా, అంటే తన యొక్క తత్వం ద్వారా, తను ఆచరించిన విధానం ద్వారా మనకి తెలియచెప్పటం అనేది జరుగుతోంది. ఈరోజు మానవుడు అనేక సుఖాలకు దుఃఖాలకు రెండిటికి మూలమవుతూ ఉంటాడు, అంటే చేసే కర్మల వలన. ఎప్పుడు కూడా సంతోషం ఉన్నప్పుడు మనకి ఏది అనిపించదు, ఎందుకంటే ఆనందంగా ఉంది కాబట్టి ఏ బాధ ఆలోచనలు కూడా రావు. కానీ దుఃఖం వచ్చినప్పుడే ఎందుకు ఈ కష్టం వస్తుంది, కారణం ఏమిటి అని అన్వేషించటం మొదలు పెడతాం మనం. కాబట్టి చేసే కర్మల ఫలితం ప్రకారమే సుఖ దుఃఖాలు అనేవి నిర్ణయించబడతాయి. ఓం అకర్మానేక సుకర్మిణే నమః, ఓం కర్మధ్వంసినే నమః. కష్టాలు ఎప్పుడైతే పూర్తిగా అనుభవించడం జరుగుతుందో ఆ కర్మలను ధ్వంసం చేస్తే కానీ ఆ కష్టాల్లోంచి బయటపడలేము. అది కరోనా అవ్వచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు, శారీరక రుగ్మతలు అవ్వచ్చు, మానసిక వ్యధలు అవ్వచ్చు, ఉద్యోగ సమస్య అవ్వచ్చు, వివాహ సమస్యలు అవ్వచ్చు, ఇంటి నిర్మాణం అవ్వచ్చు, సంతాన ప్రాప్తి అవ్వచ్చు, ఏ సమస్య అయినా ఏదైనా సరే ఫలితం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనమందరం సత్ఫలితాలను పొందటానికి, మనం అనుభవిస్తున్న కష్టాలను తొలగించుకోవటానికి సాయినాథుడు చూపించిన బాట, సాయినాథుడు ఆదేశించిన మాట, శ్రీ సాయి కర్మధ్వంస మాష పూజ మరియు హోమము. మే 22, 2020 వైశాఖ శుద్ధ అమావాస్య నాడు మనం ఇది ఆచరించబోతూ ఉన్నాం. నిజంగా అత్యంత అద్భుతం, శ్రేయోదాయకం. లాస్ట్ టైం కూడా అమకు అంటే ఏమిటో అర్థం కాల చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో అనుకున్నారు, అందుకని ఈసారి ముందుగానే చెప్దాం అనుకుంటున్నా. మాష, మాష ఏమిటని, మాష అనగా మరాఠీ భాషలో మినపప్పు, మినపగుండ్లను మాష అంటారు. మాషము అంటే సంస్కృతములో మినపగుండ్లను మాషము అంటారు. మినపగుండ్లతో చేసే పూజ సామాన్యమైనది కాదు ఇది. దీని విరి విధానాలు ఏమిటో మీకు తెలియచెప్తాను. ప్రప్రథమంగా శ్రీ సాయి కర్మధ్వంస మాష పూజను మనం చేయటానికి యంత్రం ఒకటి గీయటం అనేది జరుగుతుంది. ఆ యంత్రం ఎలా గీయాలో మీరు ఇప్పుడు చక్కగా చూసి దానిని మీరు మీ గృహాలలో పేపర్ మీద పెన్నుతోనే నేను గీసిన విధంగా ఆ యంత్రాన్ని గీయండి. ఇప్పుడు యంత్రం ఎలా గీయాలో చూద్దాం.
చూశారు కదండి యంత్రం మనం గీసుకున్నాం. ఈ యంత్రం గీసిన తర్వాత ముఖ్యంగా పసుపు తీసుకోండి. పసుపును చక్కగా యంత్రానికి ఏదైతే పేపర్ మీద మనం గీసామో పసుపు రాయండి. ఆ పసుపును మీరు ఏం చేస్తారంటే ఈసారి ఒక ప్లేట్లో పెట్టండి. ఆ పేపర్ని యంత్రం గీసిన దాన్ని ఒక ప్లేట్ ఫ్లాట్గా ఉన్న ప్లేట్ అయితే బెటర్, ఎందుకంటే ఆ పేపర్ అందులో పెట్టి స్థాపన అంటే స్థాపన మరల పూజ అన్నీ కూడా ఆ రోజు చేయిస్తాను. కానీ ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే చాలా ముఖ్యమైన ప్రక్రియ, చక్కగా పూజా మందిరంలో పెట్టి మినపగుండ్లను తీసుకోండి. పొట్టుతో ఉన్న మినపగుండ్ల కోసం మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. మరి లాక్డౌన్ వల్ల కొన్ని సందర్భాలలో పొట్టుతో లేని మినపగుండ్లు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నా ఇంకా అది పర్వాలేదు. కరెక్ట్గా పిడికెడు మినపగుండ్లను తీసుకోండి. ప్రతిరోజు సాయం సమయంలో చేస్తే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. సూర్యాస్తమం తర్వాత లేని పరిస్థితుల్లో ప్రాతకాలంలోనే సూర్యోదయానికి ముందే మీరు ఆ మినపగుండ్లను చేతిలో తీసుకొని మీ సంకల్పం చెప్పి వాటిని చక్కగా ఒక తట్టలో ఒక ప్లేట్లో చిన్న దాంట్లో పోసుకొని మీకు ఇప్పుడు నేను చెప్పబోయే నామాలతో ఆ యంత్రాన్ని పూజించండి. అంటే ఈ మినపగుండ్లను యంత్రం మీద వెయ్యండి. మొదటి నామం ఓం కాళాయ నమః, ఓం కాళకాళాయ నమః, ఓం కాళాతీతాయ నమః, ఓం కాళదర్పదమనాయ నమః, ఓం కర్మధ్వంసినే నమః, ఓం అకర్మానేక సుకర్మినే నమః, ఓం భాస్కర ప్రభాయ నమః, ఓం కాళాయ నమః, ఓం కాళకాళాయ నమః, ఓం కాళాతీతాయ నమః, ఓం కాళదర్పదమనాయ నమః, ఓం కర్మధ్వంసినే నమః, ఓం అకర్మానేక సుకర్మినే నమః, ఓం భాస్కర ప్రభాయ నమః. ఏడు నామాలండి. ఏడు రోజుల పాటు మనం చేయబోతున్నాం ఈ పూజ. శుక్రవారం మొదలు శుక్ర శని ఆది సోమ మంగళ బుధవారం దాకా 15వ తారీఖు నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం. మే 15 శుక్ర శని ఆది సోమ మంగళ బుధ గురు 21వ తారీఖు దాకా ఒక్క పిడికెడు మినుములు తీసుకొని ప్రతిరోజు ఈ ఏడు నామాలు చెబుతూ చక్కగా 7 రోజులు పూజించండి. 7 రోజులు పూజించిన తర్వాత 8వ రోజు అంటే శుక్రవారం నాడు అంటే ఆ రోజు రాత్రి అయిన తర్వాత ప్రాతకాలంలోనే మీరు పూజించిన ఆ యంత్రం మీద ఉన్న మినుములన్నిటినీ తీసుకొని నానబెట్టండి. నానబెట్టి ఉదయం ఏం చేస్తారంటే నమస్కారం చేసుకొని చక్కగా నీళ్లు తీసుకొని ఆ నీళ్లను కూడా కాస్త నీళ్ళలో పసుపు వేసి ఒక చిటికెడు ఆ నీళ్ళలో చక్కగా మినుములు కొద్దిగా పసుపు వేయండి, ఎక్కువ వేయకండి. మినుములు నానబెట్టండి. నానబెట్టి సాయంత్రానికి ఏం చేస్తారంటే పొట్టుతోనే గారెలు తయారు చేయండి. సంఖ్య చూసుకోండి, మినిమం 7 రావాలి. 7 గారెలు కానీ వడల్లాగా గారెలు పొట్టు గారెలు చేయండి. మినపప్పు పొట్టుతో గారెలు 7 అయితే మినిమం ఉండాలి. 7 పైన ఎన్ని వచ్చినా పర్వాలేదు. అలా మీరు చక్కగా తయారు చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రము మరల మనం ప్రతి అమావాస్య పౌర్ణమి లాగానే సాయంత్రం 6 గంటలకు మరల మీతో నేను పూజ చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నేను లైవ్లో మరల రోజు చెప్తాను మీకు. పూజ అనంతరం ఆ గారెలను నివేదన చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ, చాలా ముఖ్యమైన ప్రక్రియ. కాలాన్ని మనం ఉపాసన చేస్తున్నాం, కర్మలను ధ్వంసం చేసుకుంటున్నాం. చాలా ఉత్తమోత్తమమైనటువంటి ప్రక్రియ. వైశాఖ శుద్ధ అమావాస్య నాడు మే 22 శ్రీ సాయి కర్మధ్వంస మాష పూజ మరియు హోమం మనం ఆచరించబోతూ ఉన్నాం. ఆ రోజు హోమ ప్రక్రియ కూడా లాస్ట్ అమావాస్య ఎలా అయితే చేశామో అలాగే చేస్తున్నాం. మొన్న పౌర్ణమికి చాలామంది భక్తులు ఫోన్ చేశారు ఆఫీస్కి, మా పేరు నమోదు చేసుకోండి గురుగారు చేసేదాంటో, అయ్యో మేము ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం.
అట్లా దయచేసి రిక్వెస్ట్ చేయండి. నేను చాలామంది మెసేజ్లు పెట్టారు, నేను విన్నాను, చెప్పారు కూడా. కాబట్టి అట్లా ఏం లేదు. ఎవరైతే ఈ హోమంలో మీరు ఆచరిస్తూ ఇక్కడ నేను చేసే దాంట్లో కూడా రిజిస్టర్ చేయాలనుకుంటే లాస్ట్ టైం లాగానే ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి, వివరాలు తెలుసుకోండి, మీ పేరు అది కూడా నమోదు చేసుకోవచ్చు. దీనికి అవకాశం ఉంది, మీరు చేసుకోవచ్చు, నేను చేసే దాంట్లో కూడా నమోదు చేసుకోవచ్చు, దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత శ్రేయోదాయకము, అత్యంత ఫలప్రదం శ్రీ సాయి కర్మధ్వంస మాష పూజ మరియు హోమము. ఇతర వివరాలకు మన ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి, వాటికి ఫోన్ చేసి కనుక్కోండి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు.